టూ కేర్ గ్రూప్ ని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చాలా పెద్దగా జనాలు ఆదరించారు. మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎఫ్ టూ రిలీజ్ అయినప్పుడు. ఆ ఆదరణ అన్నీ చూసే యూనో వాట్, ఇలాంటి సినిమాలకి చాలా స్పేస్ ఉంది, ఇలాంటి సినిమాలు చాలా మంది చేయట్లేదు అనే ఉద్దేశంతో అనిల్ గారు మేము అందరం అనుకుని మళ్ళీ ఎఫ్ త్రీ చేయాలని అనుకున్నాం. అండ్ డెఫినెట్గా ఇంకో సీక్వెల్ చేస్తామంటే అనుకుందానికి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. సో దానిని దానికోసమే అనుకుంటూ అనిల్ గారు చాలా ఎన్నో ఎన్నో మంత్స్ ఈ పాండమిక్లో అంతా కూర్చుని రాసి చాలా అమేజింగ్ స్క్రిప్ట్తో వచ్చారు. బట్ ఎఫ్ టూ కన్నా ఎఫ్ త్రీ ఇస్ గోయింగ్ టు బి త్రీ టైమ్స్ బెటర్, త్రీ టైమ్స్ మోర్ ఎంటర్టైనింగ్, అండ్ త్రీ టైమ్స్ మోర్ అపీలింగ్ టు ఎవ్రీ వన్. సో ఎఫ్ టూ అంతా కూడా ఒక ఫ్యామిలీలో జరుగుతున్న రియల్ సిచ్యువేషన్స్ లాగానే అనిపిస్తుంది. సో ఎఫ్ త్రీ ఎలా ఉండదు అంటే ఎఫ్ టూలో ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఫ్రస్ట్రేషన్ ఫన్ చూపించాం. అదేంటంటే అట్లీస్ట్ పెళ్ళైన వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి, బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి తెలుస్తుంది. డబ్బు విషయంకి వచ్చినప్పటికీ అది చిన్నపిల్లడు ఎవడైనా కూడా ఒక చాక్లెట్ కొనుక్కోవాలన్న చిన్నపిల్లడైనా పెద్దోళ్ళకైనా మనీ అనే ఫ్రస్ట్రేషన్ ఏ ఏజ్ గ్రూప్కైనా ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ వైడ్, సో ఇట్స్ గోన్ బి మోర్ ఫన్ బికాస్ మనీతో వచ్చే ఫ్రస్ట్రేషన్ అనేది మేము తీసాం. మీకు చెప్పడం కన్నా మీరు రేపొద్దు చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ గోన్ బి క్రేజీ. యా, మల్టీ స్టార్ మూవీ అంటే అంటే ఫ్యాన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇటు మీ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు వెంకటేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇందులో ఎలా ఉంటుంది మీకు వెంకటేష్ గారి? అంటే జనరల్గా అంటే ఇప్పుడు వెంకటేష్ గారు చాలా పెద్ద హీరో, మా పెద్దనాన్న గారు ఆయన సీనియర్ హీరో అయినా ఆయనకేంటంటే ఒక చిన్న హీరోతో చేస్తున్నా లేకపోతే ఒక యంగ్ హీరోతో చేస్తున్నాం అన్న ఒక ఉద్దేశం లేకుండా ఆయన యాక్ట్ చేస్తారు చాలా ఫ్రీగా, వెరీ నో ఈగోస్ నథింగ్. అలా ఉన్నప్పుడు కొత్త కథలు అన్నీ బయటకు వస్తాయి. అండ్ వెంకీ గారు ఇస్ నంబర్ వన్ ఇన్ దట్. ఆయనకి ఎఫ్ టూలో మా ఇద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుందో అది ఎఫ్ టూలో మా ట్రావెల్ వల్ల, ఎఫ్ త్రీలో అది ఇంకా స్క్రీన్లో కనబడుతుంది ఆ కెమిస్ట్రీ అనేది. యూజువలీ హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ అంటారు, బట్ ఎఫ్ టూలో ఎఫ్ త్రీలో నాకు వెంకటేష్ గారి మధ్యన కెమిస్ట్రీ అదిరిపోతుంది. అది ఆయన అడగండి. అదే ఇప్పుడు ఈ ప్రశ్న ఒక సినిమానండి, ఇప్పుడు ప్రశ్న ఈ సినిమా ఏ హీరో అయినా ఇప్పుడు ఇప్పుడు మొన్న చరణ్ అన్న ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చేశారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏ హీరోలకి ఎవ్రీ హీరోస్ ఓపెన్ టు డూ, మంచి కథ వచ్చినంత వరకే అది ఒకటే లిమిటేషన్. అది మంచి కథ రాగానే ఎవరైనా చేస్తారు. ఎఫ్ త్రీ మే 27th రిలీజ్ కాబోతుంది. సో ఒకసారి వచ్చి మన విజయవాడలో కూడా దుర్గమ్మ వారి దర్శనం చేసుకొని సో మీ అందరిని ఒకసారి కలిసి సినిమా గురించి, సినిమా మీ ముందుకు వస్తుంది, మీరు చూసి మమ్మల్ని ఆశ్రయించడం అడగడానికి వచ్చాం. సో వన్స్ అగైన్ మే 27th మీ అందరి ముందుకు ఎఫ్ త్రీ రాబోతుంది. ఎఫ్ టూ చూసి ఎంత మమ్మల్ని ఆదరించారో, ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో, అదేవిధంగా ఈ సినిమాని కూడా చూసి మమ్మల్ని ఆశ్రయించమని మిమ్మల్ని అడుగుతున్నాం. సో ప్లీజ్ వాచ్ ఎఫ్ త్రీ మే 27th ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. అంటే మోర్ కనెక్టింగ్ పాయింట్ డబ్బు అనేది. సో ఆల్రెడీ ఎఫ్ టూలో వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్ చూపించాం కాబట్టి సో దీనిలో ఇంకొద్దిగా వైడర్ రేంజ్ కంటెంట్ ఏదైనా చెప్దామని చెప్పి మనీ గురించి తీసుకున్నాం. డెఫినెట్గా దాంట్లో మనీ గురించి కూడా మంచి కంటెంట్ దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ మోర్ దాన్ దట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మనీ చుట్టూతో ఈ సినిమాలు చూపించబోతుంది. ఇద్దరు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు డబ్బును సంపాదించనే ప్రాసెస్లో ఎలా వాళ్ళు కష్టాలు పడ్డారు, ముప్పై తిప్పలు పడ్డారు అనేది మొత్తం ఫన్ నోట్లోంచి చూపించబోతుంది. ఇప్పుడే రాజు గారు లీక్ చేశారు, అది అది మేము సినిమాకు ఒక హైలైట్ లాగా పెట్టాము. బట్ అది సినిమాలోనే సర్ప్రైజ్గా చూడాలి. ఖచ్చితంగా ఎఫ్ టూని పెద్ద సక్సెస్ చేయబట్టి అదే ఎనర్జీతో ఎఫ్ త్రీ చేసాం. ఎఫ్ త్రీ కూడా పెద్ద సక్సెస్ అయితే అన్డౌటెడ్గా ఎఫ్ ఫోర్ కూడా చేస్తాం. నా మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలో వినోదం ఉండేలాగే చూసుకున్నాను. సో లాస్ట్ ఎఫ్ టూ ఎలా అయితే వినోదంతో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేశారో అదే నిదర్శనం. ఎఫ్ త్రీకి కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. లేదు లేదు, ఇదంతా నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా, అలాంటిది ఏం లేదు. సో మీడియా ఇది, ఈ సినిమా మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యే సినిమా, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేలాగే ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే మీ మూవీ అన్ని కూడా ఎక్కువగా కుటుంబ సమేతంగా వచ్చి చూసే విధంగా ఉంటాయి. సో ఎఫ్ త్రీ ఎఫ్ టూకి ఎలా భిన్నంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎఫ్ టూ ఏదైతే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎలా అయితే హ్యూమరస్గా చేసామో ఎఫ్ త్రీ కూడా అలాగే ఉంటుంది. ఎఫ్ త్రీ మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంది. సో మనీ చుట్టూ ఉండేది ప్రతి ఒక్కరు మన లైఫ్లో, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ మనకు డే టు డేలో జరిగేది డబ్బు గురించే జరుగుతుంటాయి అన్నీ. సో దాంట్లో వచ్చే హ్యూమర్నే ఫుల్గా క్రియేట్ చేశాం. 2.5 అవర్స్ సినిమా అంతా మ్యాక్సిమం ప్రేక్షకులు
సీట్లకి వెళ్ళి లేస్తూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కూర్చుంటారు, అంత హ్యూమరస్ ఉంటుంది. సో కొన్ని డెఫినెట్ గా రేపు థియేటర్ లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, అవి రేపు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది.